జగనన్న విద్యా కానుక యాప్ పనిచేయ విధానం ఈ యాప్ను ఉపయోగించి ఏ విధంగా మనం జగనన్న విద్యా కానుక వస్తువులన్నీ కూడా ఎలా ఇవ్వాలి ఎలా ఈ యాప్లో నమోదు చేయాలి అనేది వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా ఈ జగనన్న విద్యా కానుక యాప్ అనేది మనకు మన పాఠశాలలో ఉన్నటువంటి శాంసంగ్ టేబుల్లోని అలాగే ఎంఎఫ్ఎస్ ట్యాబ్లో అది అంటే బయోమెట్రిక్ ఆథెంటికేషన్ అలాగే ఐరిష్ ఆథెంటికేషన్ మా పార్సల్ అటువంటి వాటిల్లో మాత్రమే డివైస్లో మాత్రమే పనిచేస్తాయి సాధారణ మొబైల్లో ఈ యాప్ అనేది పనిచేయదు ఇలా ఈ యాప్ను ఇన్స్టాల్ చేయ విధానము ఎలా అంటే మనం గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి జగన విద్యా అని సెర్చ్ చేస్తే మనకు క్లియర్గా ఈ యాప్ కనిపిస్తుంది లేదు అంటే ఏపీసీఎఫ్ఎస్ఎస్ అని టైప్ చేసినట్లయితే జాగణ విద్యా కానుక యాప్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ముందుగా ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ముందుకు యాక్టివేట్ లైసెన్స్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది సో యాక్టివేట్ లైసెన్స్ దగ్గర క్లిక్ చేస్తే మనం ఈ యాప్లోకి వెళ్తాం ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లమ్స్ మాత్రం అరైజ్ అయినట్లయితే ముందుగా అప్డేట్స్ అనేవి అంటే ఇన్స్టాల్ అప్డేట్స్ మనం చేయవలసి ఉంటుంది అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌడ్ డివైస్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఉంటుంది అందులో డౌన్లోడ్ అప్డేట్స్ మాన్యువల్లీ మనం సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అప్డేట్స్ అనేవి అన్నీ కూడా ఇన్స్టాల్ అవుతాయి అప్పుడు ఈ యాప్ అనేది బాగా పనిచేస్తుంది అయితే మనం ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది యూజర్ నేమ్ అనేది మన పాఠశాల యొక్క యూడైస్ కోడ్ పాస్వర్డ్ అనేది చైల్డ్ ఇన్ఫో పాస్వర్డ్ మరి చైల్డ్ ఇన్ఫో పాస్వర్డ్ మనం మరిచిపోతే ఏం చేయాలి అంటే స్టూడెంట్ ఇన్ఫో డాట్ ఏపీ డాట్ గావ్ అనే వెబ్సైట్లో వెళ్ళి మనం అక్కడ ఫర్గట్ పాస్వర్డ్ కొడితే మన హెచ్ఎం మొబైల్ నెంబర్కు ఈ పాస్వర్డ్ అనేది వస్తుంది సో మనకు ఆ చైల్డ్ ఇన్ఫా పాస్వర్డ్ను అలాగే యూజర్ నేమ్ ప్లేస్లో యూడీఐసి కోడ్ని ఎంటర్ చేసి మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ రిమెంబరీ ని మీ దగ్గర క్లిక్ చేసినట్లయితే యూజర్ నేమ్ మాత్రమే సేవ్ అవుతుంది పాస్వర్డ్ సేవ్ అవ్వదు మనం నెక్స్ట్ మళ్ళీ ఈ యాప్ను వర్క్ చేసేటప్పుడు యూజర్ నేమ్ మనం రెండవసారి ఎంటర్ చేయవలసిన చేయవలసిన అవసరం లేదు అలాగే యూజర్ మాన్యువల్ ఉంది ఇక్కడ యూజర్ మనీ క్లిక్ చేస్తే యూజర్ మ్యాన్యూ డౌన్లోడ్ అవుతుంది అలాగే హెల్ప్ డెస్క్ కూడా మనకి అందుబాటులోకి ఇవ్వడం జరిగింది హెల్ప్ డెస్క్ క్లిక్ చేస్తే కొన్ని అఫీషియల్ కాంటాక్ట్స్ అనేవి ఉంటాయి మా ప్రాబ్లం ఏవైనా ఉన్నట్లయితే వారికి మనం తెలపవచ్చు నెక్స్ట్ ఓకే మనం లాగిన్ అయ్యాము లాగిన్ అయిన తర్వాత మనకి ఇందులో ప్రధానంగా ఫైవ్ ఐకాన్స్ ఉంటాయండి అది ఒకటి జేవికే బుక్స్ జేవికే రిపోర్ట్ బుక్స్ రిపోర్ట్ అలాగే బయోమెట్రిక్ స్కానర్ స్టేటస్ ముందుగా జేవికే అంటే జగ జగనన్న విద్యా కానుకలు మనం అందిస్తాం కదండి సో అంది ఏ వస్తువులు అందిస్తున్నాము అనేది ఈ ఈ ఐకాన్లో మనం పనిచేయవలసి ఉంటుంది బుక్స్ అందించేటప్పుడు పిల్లలకి ఇచ్చేటప్పుడు ఈ ఈ ఐకాన్ మనం పనిచేయవలసి ఉంటుంది జేవికే రిపోర్ట్ అంటే ఎంతమందికి విద్యా కానుకలు అందించాము ఇంకా ఎంతమంది పెండింగ్ లో ఉన్నారు అనేది జేవికే రిపోర్ట్ తెలుస్తుంది మనకు అలాగే బుక్స్ రిపోర్ట్ లో మనకు ఎంత మందికి బుక్స్ ఇచ్చాము ఎంత మందికి పెండింగ్ లో ఉన్నారు ఇంకా అనేది ఈ బుక్స్ రిపోర్ట్ మనకు కనిపిస్తుంది మరి ఇక్కడ బయోమెట్రిక్ స్కానర్ స్టేటస్ అంటే టు ఇనిషియేట్ ద బయోమెట్రిక్ స్కానర్ అటాచ్డ్ విత్ ద టాబ్లెట్ డివైస్ అంటే ఏదైనా మనం ఒక బయోమెట్రిక్ స్కానర్ తెచ్చాము తెచ్చి దీనికి అటాచ్ చేసాము ట్యాబ్లెట్కు అప్పుడు ఈ బయోమెట్రిక్ స్కానర్ స్టేటస్ మనం క్లిక్ చేసుకుంటే ఇక్కడ జేవీకి దగ్గర క్లిక్ చేసామండి ఎప్పుడైతే జేవీకి దగ్గర క్లిక్ చేసామో మనకు ఇక్కడ చూసిన క్లాసెస్ అనేవి ఓపెన్ అవుతాయి క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ క్లాస్ ఫైవ్ అలాగే హై స్కూల్ అయితే సిక్స్ టూ టెన్ అలా ఆ విధంగా ఏ స్కూల్ కేటగిరీ ఆధారంగా ఆ క్లాసెస్ అనేవి ఓపెన్ అవుతాయి ఓపెన్ అయిన తర్వాత మనం ఏదైనా ఒక క్లాస్ని సెలెక్ట్ చేసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ వన్ సెలెక్ట్ చేసాం ఎప్పుడైతే క్లాస్ వన్ సెలెక్ట్ చేసుకుంటామో మనకు ఇక్కడ క్లాస్ వన్ లో ఉండే కూడా కనిపిస్తారండి ఓకే నెక్స్ట్ మదర్ ఆధార్ అలాగే చైల్డ్ ఆధార్ కూడా వాడి ఇవ్వడం జరిగింది క్లాస్ కూడా ఇవ్వడం జరిగింది అంటే క్లాస్ ద్వారా మనం వెళ్ళవచ్చు లేదు అంటే మదర్ ఆధార్ నుంచి క్లాస్ వెళ్ళి అలా గేట్ క్లిక్ చేస్తే పర్టికులర్ స్టూడెంట్ మనకు ఓపెన్ అవుతారండి సో ఈ విధంగా కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఎప్పుడైతే ఒక చైల్డ్స్ మనం క్లాస్ సెలెక్ట్ చేసుకుంటామో క్లాస్ దగ్గర క్లిక్ చేస్తే ఆ తరగతిలో ఉండే విద్యార్థులందరికీ కూడా మనకు కనిపిస్తారు కనిపించేటప్పుడు మనకు ఇక్కడ రెండు ఐకాన్స్ అనేవి నేమ్ కింద కనిపిస్తున్నాయి అండి నేమ్ కింద క్లాస్ వన్ ఉంటుంది అలా క్లాస్ ఉంటుంది కిందనే కింద టూ ఐకాన్స్ ఉన్నాయి టూ వన్ ఐకాన్ అనేది కిడ్స్ ఇష్యూడ్ ఎన్ని కిడ్స్ ఇచ్చామనేది అక్కడ కనిపిస్తుంది కిడ్స్ నాట్ ఇష్యూడ్ కనిపిస్తుంది నెక్స్ట్ ఇందులో జీరో బై ఫైవ్ కిట్స్ ఎన్ని ఇచ్చాము అనేది కూడా మనకు తెలుస్తుంది ఇలాగ ఆధార్ టిక్ మార్క్ అని చూసారా ఈ ఆధార్ టిక్ మార్క్ ఏంటంటే ఆ చైల్డ్ ఐడి అనేది మదర్ ఆధార్కు మ్యాప్ అయ్యిందా లేదా ఒకవేళ మదర్ ఆధార్కి మ్యాప్ అయ్యింది అంటే ఇక్కడ టిక్ మార్క్ వస్తుంది గ్రీన్ టిక్ మార్క్ ఇన్ కేజ్ ఈ చైల్డ్ ఐడి అనేది మదర్ ఆధార్ ఐడికి మ్యాప్ అవ్వకపోతే క్రాస్ మార్క్ ఉంటుంది మరి క్రాస్ మార్క్ ఉండేటప్పుడు ఏం చేయాలంటే మనం తప్పనిసరిగా మ్యాపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనం చైల్డ్ ఒక ఏదో మన క్లాస్ తీసుకున్నాము క్లాస్లో ఉండే విద్యార్థులను సెలెక్ట్ చేశాము ఆ విద్యార్థుల్లో ఒక విద్యార్థిని మనం తీసుకున్నట్లయితే మనకు ఈ విధంగా కనిపిస్తుంది నేమ్ క్లాస్ మొబైల్ నెంబర్ అలాగే మదర్ ఆర్ గార్డియన్ నేమ్ అలాగే ఆధార్ ఐడి కనిపిస్తుంది ఆ దాని కిందని మనకు ఏవేవి విద్యా కానుకలు ఇస్తామో ఆ నేమ్స్ కనిపిస్తాయి బ్యాగ్ బెల్ట్ నోట్బుక్ అలాగే యూనిఫామ్ షూ సాక్స్ ఈ విధంగా సో మనం డేటా అంతా చెక్ చేసుకొని ఏ ఏ విద్యా కానుకలు ఇస్తున్నామో ఆ అక్కడ టిక్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మనకు బయోమెట్రిక్ డివైస్ అనుకోండి బయోమెట్రిక్ కనిపిస్తుంది లేదు ఐరిష్ ట్యాబ్ అయితే బటన్ కనిపిస్తుంది ఐరిష్ అని కనిపిస్తుంది మీకు సో అక్కడ బయోమెట్రిక్ది క్లిక్ చేస్తే మనకు ఒక స్కానర్ అనేది ఓపెన్ అవుతుంది స్కానర్ అయ్యేటప్పుడు అప్పుడు మదర్ వాళ్ళ మదర్ మదర్స్ యొక్క థంబ్ అనేది మనం ఇక్కడ అన్నమాట అంటే ఆథెంటికేషన్ చేస్తాం లేదా ఐరిష్ అయితే ఐరిష్ని మనం స్కాన్ చేయవచ్చు ఏదైనా అయితే ఫింగర్స్ అయితే ఫింగర్స్ ఆర్ ఐరిష్ అయితే ఐరిష్ ఆ విధంగా మనం స్కాన్ చేస్తాం ఎప్పుడైతే స్కానింగ్ కంప్లీట్ అవుతుందో మనకు టిక్ మార్క్ వస్తుంది ఆ చైల్డ్ అనేది కంప్లీట్ అయిపోతారండి ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతారో అప్పుడు నెక్స్ట్ మనం ఆటోమేటిక్గా మళ్ళీ క్లాస్లోకి వెళ్ళిపోతాము ఆ సెకండ్ చైల్డ్ మనం సెలెక్ట్ చేసుకుంటూ అది ఇదే ప్రాసెస్ను మనం కంటిన్యూ చేస్తాం కంటిన్యూ చేసిన తర్వాత మనకు మళ్ళీ రిపోర్ట్స్లోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు ఎంతమందికి మనము ఈ జగన్ విద్యా కనుకలు ఇచ్చాము ఇంకెంతమంది పెండింగ్లో ఉన్నారనేది కూడా మనం క్లియర్గా ఈ యాప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అండి అలాగే బుక్స్ విషయానికి వచ్చినట్లయితే మనకు పక్కన బుక్స్ ఐకాన్ ఉంది కనిపించ ఉంది కదండి సో బుక్స్ ఐకాన్ దగ్గర మనం క్లిక్ చేయవలసి ఉంటుంది ఎప్పుడైతే బుక్స్ ఐకాన్ దగ్గర క్లిక్ చేస్తాం మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా విద్యా కానుకులు ఎలాగైతే క్లాసెస్ వైజ్గా ఓపెన్ అయ్యావో ఇది కూడా అలాగే ఓపెన్ అవుతుంది క్లాసెస్ అన్ని మనకు కనిపిస్తాయి ఒక క్లాస్ను మనం చూజ్ చేసుకుంటాము ఆ క్లాస్లో విద్యార్థులందరూ కనిపిస్తారు ఆ విద్య ఒక విద్యార్థిని మనం చూజ్ చేసుకుంటాము చూజ్ చేసుకున్న తర్వాత మనకు టెక్ ఇక్కడ ఆ నేమ్ తలుక విద్యార్థి యొక్క డీటెయిల్స్ వస్తాయి అలాగే బుక్స్ ఫర్ చైల్డ్ ఐడి అని మనకు కనిపిస్తుంది టెక్స్ట్ బుక్ వర్క్ బుక్స్ ఉంటాయి రెండు మనం ఏ బుక్స్ ఇస్తాం టెక్స్ట్ బుక్స్ ఇస్తే టెక్స్ట్ బుక్స్ టిక్ పెట్టాలి వర్క్ బుక్స్ ఇస్తే వర్క్ బుక్స్ టిక్ పెట్టాలి రెండు ఇచ్చామో రెండు టిక్ పెట్టాలి సో ఈ విధంగా మనం టిక్ పెట్టుకుంటూ బయోమెట్రిక్ దగ్గర క్లిక్ చేయవలసి ఉంటుంది ఎప్పుడైతే బయోమెట్రిక్ క్లిక్ చేస్తామో మనకు పేరెంట్ అంటే మదర్ మదర్ యొక్క ఐరిష్ అయితే ఐరిష్ అలాగే ఫింగర్ తమ్మైతే తమ్ము ఏదైతే దాన్ని మనం తీసుకొని బయోమెట్రిక్ ఆథెంటికేషన్ మనం చేయవలసి ఉంటుంది ఎప్పుడైతే ఆథెంటికేషన్ కంప్లీట్ అవుతుందో మనకు టిక్ మార్క్ వస్తుంది టిక్ మార్క్ వచ్చిన తర్వాత ఆర్ ఆర్ యూ ష్యూర్ యు వాంట్ సబ్మిట్ అని మనకు ఒక డైలాగ్ బాక్స్ కూడా వస్తుంది సో డైలాగ్ బాక్స్ ఎస్ అయితే ఎస్ నో నో మనం తీసుకొని సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా మనం బుక్స్ని కూడా యాజ్ ఇజ్గా జగన్ విద్యా కానుకలు ఎలాగైతే మనం ఇష్యూ చేస్తే ఎలాగైతే బయోమెట్రిక్ మనం ఆథెంటికేషన్ చేస్తాము బుక్స్ని కూడా అలాగే ఇష్యూ చేస్తూ మనం బయోమెట్రిక్ ఆథెంటికేషన్ చేయవలసి ఉంటుంది సో ఈ టూ సెక్షన్స్ ఉంటాయి ఇందులో మనకు ప్రధానంగా జగనన విద్యా కానుకలు అండ్ బుక్స్ ఈ రెండు కూడా సో ఈ విధంగా మనం ప్రతి విద్యార్థిని కూడా మన పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థిని కూడా ఈ విధంగా తీసుకొని మనం మదర్ని యొక్క బయోమెట్రిక్ను మనం ఆథెంటికేషన్ చేసి జగనన విద్యా కానుకలు మనం అందించవలసి ఉంటుంది